బ్రేకింగ్ న్యూస్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తనను కలిసేందుకు వస్తున్న ప్రజల్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారిని అక్కున చేర్చుకుంటూ ఆత్మీయత పంచుతూ ఆత్మస్థైర్యం నింపుతూ ముందుకు సాగుతున్నారు లోకేష్. ఆయన అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు వింటూ పరిష్కారానికి హామీ ఇస్తున్నారు. వైసీపీ వైఫల్యాలపై ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు లోకేష్. నాలుగేళ్లుగా పాలనలో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రజలు తమ గోడు వినిపించే అవకాశం లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా దక్కింది. అన్ని వర్గాల గుండె చప్పుడు లోకేష్ శ్రద్ధగా వింటున్నారు. అనేక విషయాలపై సమగ్రమైన అవగాహనతో మాట్లాడుతున్నారు లోకేష్. పల్లె పల్లెలో గుండె చెదిరిన రైతుల వెన్ను తడుతూ యువత బడుగుల బలహీన వర్గాలకు భరోసనిస్తూ ఆడపడుచుల భద్రతకు అండగా ఉంటానంటూ బతుకు భారమైన సామాన్యుడి కడగన్లు కన్లారా చూసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతానని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు లోకేష్. లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర 7వ రోజు పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. ముఖ్యంగా యువత క్రియాశీలకంగా వ్యవహరించవలసిన సమయం ఇదని విజ్ఞప్తి చేశారు. జన జీవితాలను రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన సమస్త సమస్యలకు సమర్థ పాలనే శరణ్యమన్నారు. చీకట్లు కమ్మిన సీమాంధ్రలో వెలుగులు నింపే కాంతి యువతేనని చెప్పుకొచ్చారు. యువత విజ్ఞతే విజేతగా నిలవాలని చెప్పారు. యువతి యువకులు సమయాన్ని వృధా చేయవద్దని, యువగళంతో కదలండని సూచించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న వారిపై జగన్ ప్రభుత్వం కక్షగట్టిందన్నారు లోకేష్. అందుకే సెంటు భూమి విషయంలో అక్రమ కేసులు పెట్టించి అయ్యన్న పాత్రుడి కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ దుయ్యబట్టారు. చరిత్ర పుటల్లో కనీ విని ఎరగని దుర్మార్గం జరిగిపోయిందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక జర్మనీ పోలికలే రాష్ట్రంలో కనిపిస్తున్నాయన్న లోకేష్ అదే ఫాసిజం రాష్ట్రంలో రాజ్యమేల్తుందంటూ మండిపడ్డారు.